ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీ సిబిఐకి చేరింది. ఈ కేసులో సిట్ దర్యాప్తును కొట్టేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ సిబిఐకి బదిలీ చేస్తూ తీర్పిచ్చింది. దీంతో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తోంది సిబిఐ. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది సిబిఐ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం దాఖలు చేసిన అపీల్ పిటిషన్కు విచారణ అర్హత లేదని ప్రతివాదుల తరపున లాయర్ వాదించారు. సుప్రీంకోర్టు మాత్రమే దీనిపై విచారించగలదన్నారు. ఈ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సిట్ నుంచి తప్పించి సిబిఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం ఈ అపీల్ పిటిషన్ వేసింది.